నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి శివకేశవులిద్దరికీ కార్తీక మాసం ప్రీతిపాత్రమైన మాసం కార్తీక పౌర్ణమి రోజు కేదారేశ్వర స్వామి వ్రతం చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమ పెరుగుతుంది భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది ఈ వ్రతం చేస్తే దాంపత్య సుఖం దక్కడంతో పాటు ఇంట్లో సుఖ సంతోషాలు కూడా వెల్లివిరిస్తాయి అని చెప్పి పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ వ్రతాన్ని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేయాలి లేదంటే ఇద్దరూ కలిసి చేయలేని పరిస్థితి ఉంటే కనుక భార్య ఒక్కతే అయినా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు భర్త ఒక్కళ్ళే మాత్రం భార్య లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించకూడదు పెళ్లి కాని ఆడపిల్లలు కూడా కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించవచ్చు కేదారేశ్వర వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి చంద్రుడు కృతికా నక్షత్రంతో కలిసి ఉన్న రోజును కార్తీక పౌర్ణమి అంటారు ఈ కార్తీక పౌర్ణమి రోజు కేదారేశ్వర వ్రతాన్ని చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి వారి మధ్య ప్రేమ పెరుగుతుంది ఈ వ్రతంలో ఈశ్వరుని కేదారేశ్వరుడిగా కొలుస్తారు ఈ వ్రతం కోసం మర్రి చెట్టు బూడలు మర్రి ఆకులు మర్రి పండ్లు అవసరం పడతాయి మర్రి చెట్టు ఇంటికి తోరణాలుగా పెడతారు మర్రి ఆకులనే విస్తరులుగా కొడతారు ఆ మర్రి ఆకుల విస్తరలోనే నైవేద్యాన్ని సమర్పిస్తారు మర్రి పండ్లను కేదారేశ్వరుని నివేదిస్తారు కేదారేశ్వర వ్రతంలో ఇరవై ఒకటి అనే అంకెకు విశిష్ట విలువ ఉంది మనిషి జన్మించినప్పుడు ఇరవై ఒక్క దోషాలు ఉంటాయని చెబుతారు కేదారుణ్ణి పూజించడం వల్ల ఆ ఇరవై ఒక్క దోషాలు నశించేలా చేసుకోవచ్చు ఆ వ్రతంలో ఇరవై ఒక్క పేటల పట్టుదారాన్ని కానీ నూలు దారాన్ని కానీ తేలికి దూరంగా కట్టుకోవాలి ఇరవై ఒక్క నేతి అరిసెలు ఇరవై ఒక్క రకాల నైవేద్యాలు తయారు చేయాలి అలాగే పాలు పెరుగు నెయ్యి పాయసం తేనె ఖచ్చితంగా ఉండాలి ఇరవై ఒక్క నైవేద్యాలలో అవి కూడా కలిపే లెక్క పెట్టుకోవాలి అరిసెలను గోధుమలతో మాత్రమే చేయాలి గోధుమలు సూర్యునికి ఇష్టమైన ధాన్యం సూర్యుడే మనకు ఆయుష్ని ఇస్తాడు సూర్యుడు అగ్ని స్వరూపంలో శివుని మూడో కన్నులో దాగి ఉంటాడు కేదారేశ్వరుణ్ణి అంటే పరోక్షంగా సూర్యుణ్ణి కూడా ఆరాధించినట్టే అందుకే అరిసెలను గోధుమలతో మాత్రమే చేయాలని చెబుతారు కేదారేశ్వర స్వామి వ్రతాన్ని వరుసగా ఇరవై ఒక్క సంవత్సరాలు చేయాలి ఇరవై ఒకటవ సంవత్సరంలో ముగింపు పలుకుతారు అయితే తల్లిదండ్రులు కనుక కొన్నేళ్లు చేసిన తర్వాత ఆ వ్రతాన్ని ఆచరించలేకపోతే ఆ ఇంటి వారసులు ఈ వ్రతాన్ని తిరిగి కొనసాగించవచ్చు అందుకే ఈ వ్రతం వంశపారంపర్యంగా వస్తుంది కార్తీక పౌర్ణమి రోజు కేదారేశ్వర వ్రతం పాటించడం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తొలగిపోతాయి వారికి అష్టైశ్వర్యాలకు అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఉంటుంది వ్రతం పూర్తయ్యే వరకు భార్యాభర్తలు ఉపవాసం చేయాలి వ్రతం పూర్తయ్యాక అక్షింతలు మీద చల్లుకోవడం మర్చిపోవద్దు సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకొని స్వామికి నివేదించిన ప్రసాదాన్ని రాత్రికి భోజనంగా తీసుకోవాలి ఏ వ్రతం నోము పూజకైనా భక్తి శ్రద్ధలు నమ్మకం అనేది ముఖ్యం మనసు ఆ ఈశ్వరుడి మీద లగ్నం చేసి కేదారేశ్వర వ్రతం ఎన్నో సత్ఫలితాలనిస్తుందనడంలో సందేహం లేదంటున్నారు పండితులు